విద్య అనగా బోధన నిర్దిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం ఇంకను విశాలమైన భావంలో పరిజ్ఞానాన్ని ధనాత్మక తీర్పును జ్ఞానాన్ని ఇవ్వడం విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజికీయం చేయడం విద్య అనగా మానవునిలో దాగి ఉన్న అంతరజ్ఞానాన్ని వెలికి తీయడం ప్రకృతి ప్రతి మానవునికి అంతరజ్ఞానాన్ని ప్రసాదించి ఉంది దానిని వెలికి తీయడమే విద్య ఇదంతా ఉపాధ్యాయులు చెప్పుకునే మాట కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉంది హంగు ఆర్బటాలు ప్రచార ప్రకటనలు రాజకీయ ఉపన్యాసాలతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని చేసే ఓకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా బుట్టదాకలకే పరిమితమయ్యాయి అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో సని అన్నట్లుగా తయారైంది ఈ స్కూల్ పరిస్థితి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది అనే సామెతగా ఈ స్కూల్ పరిస్థితి ఉందంటే ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇంతకీ ఇదంతా ఏమంటనుకుంటున్నారా విజయనగరం పట్టణంలో పోల్ బ్యాగ్ ఏరియాలోని గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఏపీ మోడల్ స్కూల్ను నిర్మించారు విద్యార్థులకు మంచి విద్యా బోధనను అందిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి మరీ ఆర్భాటాలు చేశారు ఆ స్కూల్లో పిల్లలకు చదువులు వస్తున్నాయో ఏమో తెలియదు గాని ఇక్కడ తిరుగుతున్న మోగజీవులకు మాత్రం చదువు బాగా వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యమంటూ పిల్లలకు సూక్తులు చెప్పే ఈ పాలకులు ఉపాధ్యాయులు ఏపీ మోడల్ స్కూల్ నందు పరిశుభ్రత ఎంత బాగుందో ఈ విజువల్స్ చూడండి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల పట్ల ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నామని అదే విధంగా వారికి అందించే మధ్యాహ్న భోజనాన్ని మంచి నాణ్యత ప్రమాణాలతో అందిస్తామని ఎన్నో ప్రకటనలు చేశారు కానీ ఈ మోడల్ స్కూల్లో ఆవరణలో వంట చేసే ప్రాంతం వద్ద పందులు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పాలకులు విద్యార్థుల పోషణపై ఎంత ఆప్యాయత ఉందో మీరే చూడండి ఇదంతా ఇలా ఉంటే ఉపాధ్యాయులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా నాడు నేడు క్రింద లక్షల రూపాయలు విడుదలయ్యాయి కానీ పనులు మాత్రం మందకొడిగా మెల్లిగా సాగుతున్నాయంటూ ఒక చిన్న సమాధానంతో సెలవిచ్చారు ప్రెజెంట్ ఎండిఎం అనేది టెంపరరీగా ఇక్కడ ఉండుతున్నారు సార్ వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులుగా టెంపరరీగా ఇక్కడ చేస్తున్నారు అది అయిపోయింది ఆల్రెడీ ఈ రోజు అయిపోయిన తర్వాత మర్నాడు అక్కడ కిచెన్ షెడ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది టోటల్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు రేపటి నుంచి వాళ్ళు కిచెన్ షెడ్లోకి వెళ్ళి వంట వండేస్తారండి టెంపరీగా ప్రజెంట్ అంతవరకు బయట ఉండుతున్నాం అంతే అది కిచెన్ షెడ్ అయిపోయిన తర్వాత చేస్తాం ప్రజెంట్ ఇది మేమే చేస్తున్నాము కిచెన్ షెడ్ అయిపోయిన తర్వాత మేమే పట్టుకెళ్ళి పెట్టేస్తామండి అందరు కిచెన్ షెడ్ అయ్యేంత వరకు కూడా మాకు వేరే మార్గం లేదు అండ్ మేము జాతర ద్వారా చేసుకుంటున్నాం అండి ప్రజెంట్ అంతవరకు అండ్ మాకు ప్రజెంట్ కిచెన్ షెడ్ అయ్యేంత వరకు మాకు అక్కడ వరకు టెంపరీగా చేసుకుంటూ ఉండాలి టీచర్స్ వాచ్ చేస్తూ ఉంటారండి మిడ్ డే మీల్స్ దగ్గర మన టీచర్స్ అందరూ కూడా ప్రజెంట్ ఇక్కడ ఉండడం వల్ల అక్కడ వాచింగ్ అవ్వలేదు కంటిన్యూస్ టీచర్స్ ఎప్పుడూ ఉంటారు నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు ఆ పిల్లలకు విద్యను అందిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇక్కడ తిరుగుతున్న ఈ మోగజీవాలకు మాత్రం బాగా వంటపడుతుంది ఒక ప్రక్కన పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం నాడు నేడు అంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకు మంచి పౌష్టికాహారంతో పాటు
పరిసర స్కూల్ ప్రాంతాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామంటూ చేస్తున్న ప్రభుత్వ ప్రకటనలు ఏమైపోయాయి? ఇదేనా అభివృద్ధి అంటే? మీరే చూడండి. ప్రచారాలకు ఆర్భటాలకు ముందు ఉండే ఈ పాలకులు దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చారు అనే సామెతగా మీడియా వారు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షమవగానే ఒక్కసారిగా అక్కడికి వాలిపోతారు. దీనికి ప్రధాన సాక్ష్యం ఈ విజువల్సే. మరి ముఖ్యంగా స్థానిక వైసీపీ నాయకుడు మచ్చు శ్రీనివాసరావు మరియు పాఠశాల కమిటీ చైర్మన్ మోడల్ హైస్కూల్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కూడా పాలమార్లు భోజనం బాగాలేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారని కానీ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా పరిశీలించి వెళ్లిపోయారని కానీ ఈ పందుల బెడద నుంచి కాపాడాలని పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారని వారన్నారు. నా పేరు ముచ్చు శ్రీనివాసరావు. నేను వైఎస్ఆర్సీపీ జోనల్ ఇన్చార్జ్. ఒకటో డివిజన్ కార్పొరేటర్ ముచ్చు నాగలక్ష్మి గారు తలక హస్బెండ్ నేను ఆవిడ డిప్యూటీ మేయర్. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు నాడు నేడులో కొంత స్కూల్స్ కొంత అమౌంట్ వచ్చింది దాని గురించి కూడా ఎంతవరకు వర్క్ అవుతుంది లేనిది అని కూడా తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు టీచర్స్ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంత అవుట్ సోర్సింగ్ తలక వర్కర్స్ కూడా వాళ్ళ విధులకు సరిగ్గా హాజరు కావటం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎంత కల్పించినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఈ పోస్టులో ఉన్నటువంటి ఈ వర్కర్స్ కానీ వీళ్ళు కానీ సరైనటువంటి విధి విధానాలు నాకైతే కనిపించలేదు. ఈ స్కూల్లో నీట్నెస్ కానీ తరువాత ఈ టాయిలెట్స్ తలకు సంబంధించి కానీ అవేవి కూడా నాకు ఇక్కడ అవి శుభ్రత అది నాకు కనిపించలేదు. దాని గురించి ఈ మన ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ టీచర్స్ విద్యా కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు సరిగా రావట్లేదు. మరి దాని గురించి మీ దృష్టిలో పెడదామని అంటే ఆ కారణంగా నేను రావడం జరిగింది. హాస్టల్కు హాస్టల్ వెర్షన్ కూడా ఈరోజు అక్కడ పిల్లలు వాళ్ళకి కూడా అక్కడ హాస్టల్ కూడా క్లీనింగ్ అని లేదు. ఇంకా చాలామంది ఆడపిల్లలు ఉంటారు వీళ్ళంతా కూడాను వాళ్ళ ఆడపిల్లలకు తగ్గటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉంటాయి. అటువంటివి కూడా అలాంటి ఆ ఇబ్బందికరమైనటువంటివి కూడా అక్కడ పడేసేటప్పుడు చాలా అది ప్రజలకి అది అనారోగ్యకరంగా ఉంటుంది. దాన్ని క్లీన్ చేసినటువంటి మనుషులు లేరు. వారంలో ఒకసారి కూడా రావడం లేదని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. మేము అంత చెప్పినా రావట్లేదని అంటున్నారు. మేము ఇప్పుడే ప్రిన్సిపల్ గారికి ఇక్కడ చైర్మన్ గారికి టీచర్స్కి అందరికీ ఏడు చెప్పామంటే వెంటనే దాని మీద తగు చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు పిలిపించండి. పిలిపించిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. పిల్లలేనట్లయితే తగిన అధికారుల దృష్టిలోకి మీరు తీసుకెళ్లవలసిన అవసరం ఎంత ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోడల్ స్కూల్ హాస్టల్లో కూడా భోజనం సరిగా వండడం లేదని బాత్రూంలు కూడా శుభ్రంగా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మోడల్ స్కూల్ పరిధిలో గల అన్ని సమస్యలను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి దృష్టికి తీసుకువెళ్తామని తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీలు ఇచ్చి చల్లగా అక్కడ నుండి జారుకున్నారు. అక్కడ హాస్టల్కు సంబంధించినట్లయితే అక్కడ తగిన సదుపాయంగా లేదని చెప్పేసి ఇప్పుడు ఇలా అంటున్నమాట. నేనైతే అది ఇంకా తనిఖీ చేయడం గట్ట జరగలేదు. అయితే ఇంకా పెద్దలు వీళ్ళందరూ కూడా వస్తారు. ఏదో రోజు ప్రతి స్కూల్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సుమారు ఒక 50 లక్షల వరకు నాడు నేడులో మంజూరు చేయడం జరిగింది. అందులో కొంత మంజూరు అయింది. మిగిలింది కూడా ఆ నిధులు కూడా వస్తాయి. మరి దీనికి తగ్గట్టుగా మన శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎంతో కృషితో దీన్ని గతంలో కూడా ఈ స్కూల్ని ఇక్కడ తీసుకొచ్చే వెర్షన్లో ఆయన పాత్ర కూడా చాలా ఉంది. ఈరోజు ఒక ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది ఇక్కడ. టీచర్స్ కానీ వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. కానీ ఈ మౌలిక సదుపాయాల వరకు వచ్చేసరికి కొన్ని కొన్ని కొరతలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ వర్కర్స్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుందని నేను ఇప్పుడు భావించాను. అయితే దీని మీద వెంటనే తగు చర్య కూడా తీసుకుంటాం. ఇదంతా ఇలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూల్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పాదంలో తీసుకువెళ్లేందుకు పథకాలు రూపొందించి ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వ పాఠశాలలు కొంతమేర మెరుగుపడ్డాయనే చెప్పుకోవచ్చు. నాడు నేడు క్రింద శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలు కూడా
తిరిగి రూపుదిద్దుకుని విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి చేస్తున్న కష్టానికి క్రింద ఉన్నటువంటి అధికారులు పట్టి పట్టనట్లు చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ పందా వీడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా ఉండి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి పిల్లలకు మంచి విద్యతో పాటు మంచి పౌష్టిక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని కోరుతున్నారు.